ఈరోజు వలసలు ఆగాలి ఉద్యోగాలు రావాలని ఒక నినాదంతో యువగర్జన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే యువగర్జన కార్యక్రమం మీద మనతో మాట్లాడడానికి పేడారి రామ్మోహన్ గారు ఉన్నారు. అయితే వారి మాటలను తెలుసుకుందాం. అసలు యువగర్జన కార్యక్రమం వెనకాల వీళ్ళు మెయిన్ మోటో ఏంటి, అసలు వలసలు ఎట్లా ఆపాలనుకుంటున్నారు, ఒకవేళ వీళ్ళ ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే కనుక వలసలను ఎలా కట్టు చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా అండి, కొన్ని దశాబ్దాలుగా ఏదైతే ఈ వలసలు ఇక్కడ శ్రీకాకుళం నుండి బయట వేరువేరు జిల్లాలకు కానీ వేరువేరు రాష్ట్రాలకు కానీ వలసలు ఏదైతే విధంగా ఇక్కడ యువత కానీ అదేవిధంగా ఇక్కడ కార్మికులు తరలి వెళ్ళిపోతున్నారు వాళ్ళ కుటుంబాలతో. అందుకోసం దాన్ని ఆపడానికే ఇక్కడ ఇక్కడ పరిశ్రమలు ఉంటే కానీ ఖచ్చితంగా ఈ వలసలు అయితే ఆగుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. దాంట్లో మొదటి అడుగుగా ఈ యువగర్జన అనే కార్యక్రమం పెట్టాం. వలసలు ఆగాలి, ఉపాధి కావాలనే దీంతో నినాదంతో ఖచ్చితంగా ఇది జరిగే వరకు అయితే ఈ పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. అంటే మీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు మీ యువగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా, అయితే ఒకవేళ మీ ప్రభుత్వం వచ్చినట్లయితే కనుక వలసల్ని ఏ విధంగా ఆపాలనేది కూడా మీ అధినేత చెప్పడం జరిగిందా? ఖచ్చితంగా అండి, పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే యువత పట్ల ఎక్కువగా ఆయన ఇంట్రెస్ట్ చూపుతున్నారు. యువత అనేది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కువగా యువత వలసలు వెళ్ళడమే కాకుండా అదేవిధంగా ఇక్కడ ఉపాధి లేకుండా చాలామంది యువత అనేక విధాలుగా వాళ్ళు తప్పుదోవ పట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా యువత కోసం ఈ పార్టీ పెట్టారు. అందుకోసం ఆయన ఈ జిల్లా యువతకైతే మాత్రం మంచి దారి చూపిస్తారైతే మేము నమ్ముతున్నాం. మనకి అనేకమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఈ రాష్ట్రం ఈ జిల్లాలో. ఇది ఖచ్చితంగా ఉపయోగించుకుంటే కానీ ఇక్కడి నుండి వేరే రాష్ట్రాలు కానీ ఎక్కడ కానీ వలస వెళ్ళవలసిన అవసరం అయితే రాదు. ఆ మౌలిక ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అన్ని విధాలుగా ఉపయోగించుకొని ఈ కార్యక్రమం అయితే జనసేన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా చేసి తీరుతుందని మేము తెలియజేస్తాం ఈ సందర్భంగా. ఆంధ్రాల్సోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేడారి రామ్మోహన్ చెప్పడం జరిగింది. మౌలిక వసతులను కనుక వినియోగించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వలసల్ని ఆపచ్చు అని చెప్పేసి. అయితే దాసరి రాజు గారు అయితే ఏం చెప్తారో చూద్దాం. ఏమన్నారు? మౌలిక వసతులను కనుక వినియోగించుకున్నట్లయితే కనుక సమృద్ధిగా ఇక్కడ వలసల్ని నిలుపుదల చేయొచ్చు అని చెప్పేసి పేడారి రామ్మోహన్ చెప్పడం జరిగింది. అయితే ఏ విధంగా మీరు దాన్ని మలుచుకోదలుచుకుంటున్నారు? ఇప్పుడు ఈ మౌలిక సదుపాయాలంటే ఏదైతే మనకి నదులు ఉన్నాయి, నదులు అనుసంధానం అవడం వల్ల మూడు పంటలు మనకు వస్తాయి. దానివల్ల ట్రాన్స్పోర్టింగ్ పెరుగుతుంది, దానివల్ల కొంత మనం అరికట్టవచ్చు. అదే 198 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది, అక్కడ మన జెట్టీలు కానీ హార్బర్లు కానీ నిర్మించామనుకోండి, అక్కడ కూడా ట్రాన్స్పోర్టింగ్ పెరుగుతుంది. దానివల్ల కొంత మనకి వలస అరిగే పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి అందరికీ మంచి చదువు అంటే మంచి కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ విద్యను అందించినప్పుడు ఏంటో అనుకోండి, ఇక్కడ వివిధ ప్రాంతాల్లోన మనకి ఏదో విధంగా మనకి ట్రాన్స్పోర్టింగ్ కానీ ఏదో విధంగా ఉపాధి కలగడం వల్ల కొంత మొత్తానికి ఏదో విధంగా అధికంగా చూసుకున్నట్లయితే కనుక మీ నియోజకవర్గం మీ సైడ్ నుంచి తప్ప ఎక్కువగా వలసలు పోయే వాళ్ళు మీ నియోజకవర్గం సైడ్ నుంచి ఎక్కువగా ఉన్నారు. దీన్ని మీరు ఏకీపిస్తారా? 80% వరకు మా నియోజకవర్గంలోనే వలసలు ఉన్నాయి. అన్ని వనరులు ఉన్నప్పుడు కూడా అన్ని విద్యకి వైద్యంకి ఏదైతే ఉపాధికి అన్ని మూడింటికి మేము వలసలు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాం. చూసుకున్నట్లయితే కనుక అన్ని మౌలిక వసతులు ఉన్నప్పటికి కూడాను ఇక్కడ వలసలు అయితే ఆగటం లేదు. నిరుద్యోగులు ఎప్పటికప్పుడు వారి చదువులు పూర్తి చేసుకుని పూర్తిగా పక్క దేశాలు లేదా పక్క రాష్ట్రాల మీద ఆధారపడిపోయి వలసలు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే వీటిపైన గేదెలు చైతన్య కూడా ఉన్నారు, అది వారి మాటలు కూడా తెలుసుకుందాం. అసలు ఈ వలసలు మీరైతే మీరు వీటిని ఎలా ఫేస్ చేశారు ఇప్పటివరకు? ఖచ్చితంగా అండి, అసలు ఈ ఉద్యమాన్ని యువగజనాన్ని బయట తీసుకురావడానికి రీజన్ ఏంటంటే మేము డోర్ టు డోర్ కార్యక్రమం తిరుగుతున్నప్పుడు ఏదైతే గ్రామాల్లో డోర్ లాక్లు 50% పైగా డోర్ లాక్లు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిపోయారని మేము ఆరా తీసి చూస్తే వాళ్ళు కాస్త బెంగళూరు హైదరాబాద్ వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్నారు, ఒకప్పుడు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తులు కూడా. అటువంటి దుస్థితి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇంత తీవ్రతరంగా ఉందని చెప్పి మేము ఆలోచించాం. మా జిల్లా నాయకులందరం కలిసి కూర్చొని ఏకతాటి మీదకి వచ్చి యువగజన అనే కార్యక్రమం వలసలు ఆగాలి, ఉద్యోగాలు కావాలి, శ్రీకాకుళం జిల్లాకి తక్షణమే మనం చేయాల్సినటువంటి కార్యక్రమం అని చెప్పి మేము అందరం పూనుకొని ఈ రకంగా అధిష్టాన నాయకత్వానికి తెలియజేసి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నడుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నడుపుతున్నాం అని చెప్తున్నారు కదా, పూర్తిగా మన ఈ రాష్ట్రంలో మన జిల్లాల వరకు చూసుకున్నట్లయితే కనుక విద్యాపరంగా కానీ పూర్తి మౌలిక సదుపాయాలు అన్ని విధాలుగా అందుతున్నాయి. అయినప్పటికి కూడా వలసలు ఎవరైతే పోతున్నారో వీళ్ళు అక్కడ కూలి పనులు చేసుకుంటూ డిగ్నిటీ ఆఫ్ లేబర్గా బతుకుతున్నారు తప్ప ఎటువంటి ఆస్కారం లేక అక్కడే ఉండిపోవడం జరుగుతుంది. అటువంటి వారిని మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా సార్, వాళ్ళు అక్కడ రోజుకి 800 రూపాయలు సంపాదించుకుంటా ఉంటే నేను ఒకరోజు మాట్లాడి మేము అడిగాం, మీ ఇక్కడ రోజుకు ఒక 300-400 రూపాయలు కూలి పని దొరికితే మీరు ఇక్కడ చేస్తారా? కూలి పని కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇండస్ట్రియల్ లేబర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చేస్తారా అంటే
కళ్ళ కద్దుకొని మేము ఆ 300 రూపాయలు 400 రూపాయలు తీసుకొని మేము ఎక్కడే ఉంటాం మా సొంత ఇంట్లో మేము ఉండి మా సొంత ఊర్లో మేము బతుకుతూ వ్యాపారం చేసుకొని మా ముద్ద మేము తినడానికి మాకేం భయం మేము చక్కగా ఎక్కడే ఉంటాం అని చెప్పి ప్రజల నుంచి వచ్చింది అది మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు ఎక్కడ వినియోగించట్లేదు మౌలిక సదుపాయాలు దోచేస్తున్నారు నదుల్లో ఇసుక దోచుకుంటున్నారు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం 193 కిలోమీటర్ల సముద్ర తీరంలో ఒక ఫిషింగ్ జెట్టీ లేదు ఫిషింగ్ జెట్టీ లేకపోవడం వల్ల మత్స్యకారులందరూ వెళ్ళి గుజరాత్ మహారాష్ట్రలో గోవాలో వెళ్ళి ఫిషింగ్ వేట కొనసాగిస్తున్నారు అది కూడా 400 రూపాయల కోసం మత్స్యకారులు తెల్లవారి లేస్తే మనకు కనిపించే సముద్ర తీర ప్రాంతం ఇక్కడ ఉండగా మహారాష్ట్ర వెళ్ళాల్సిన అవసరం ఏముంది గుజరాత్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏ పార్టీలు కూడా ఇంతవరకు వినియోగించలేదు దీని మీద పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ తీసుకొని వలసలు నరికట్టే విధంగా జనసేన పార్టీ ముందుకెళ్ళబోతుందని తెలియజేస్తున్నాం ఏ పార్టీ కూడా ఇప్పటివరకు ఆ మౌలిక వసతుల్ని వినియోగించుకోలేదని చెప్తున్నారు కదా ప్రస్తుత పార్టీని పక్కన పెడితే ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు అయితే ఈ వస్తువులను వినియోగించలేదు మరి అటువంటి ప్రభుత్వంతో పొత్తుకు వెళ్ళారు దీని మీద మీ స్పందన ఖచ్చితంగా మేము సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలు మేము ఎప్పుడు విభేదిస్తూనే వచ్చాం మా అధ్యక్షుల వారు పదే పదే మీకు చెప్తూ వచ్చారు మీడియా మిత్రులు కూడా చాలా మందికి తెలియజేశారు మాకున్నటువంటి విభేదాలు ఏవైతే నిర్ణయాలపై ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రజల ముందు మేము చాలా తెలియజేశాం ఇది తప్పు అని కూడా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి కాకపోతే సమస్య చాలా తీవ్రతరం అయిపోయింది శ్రీకాకుళం జిల్లాలో ఇంత తీవ్రతరంగా సమస్య ఉండడం వలన మేము జనసేన పార్టీ తరఫున మేము వలసలను ఎట్టి పరిస్థితులు అరికట్టాలి అనే నినాదంతో మేము బయటకు వచ్చాం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వలసలు ఆగాలి ఉద్యోగాలు రావాలని చెప్పి ఒక నినాదంతో వీళ్ళు యువగర్జన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే ఇక్కడ కనిత కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు టెక్కల్ నియోజకవర్గం నుంచి వారి మాటలో కూడా తెలుసుకుందాం ఈ వలసల్ని ఎట్లా ఆపాలనుకుంటున్నారు ఏంటి కిరణ్ గారు అసలు ఈ వలసల్ని ఎలా మీరు నిలుపుదల చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా సార్ ఏదైతే ఇక్కడ ఉన్నదో నిరుద్యోగ యువత వాళ్ళకి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ రకంగా మేము శిక్షణ ఇవ్వడం అదే కాకుండా యువత వాలంటీర్ ఉద్యోగాలు లాంటి ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ బంగారు భవిష్యత్తు అయిన 5 సంవత్సరాలు వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మేము ఏంటంటే 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను వాళ్ళు అందిస్తున్న వాళ్ళు దాని ద్వారా ఇంకొక 5గురికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు 10 లక్షల రూపాయలు నిరుద్యోగ యువతకి అందించే స్కీమ్ని అయితే ఏర్పాటు చేశారు ఇది 175 నియోజకవర్గాల్లో సంవత్సరానికి 500 మంది చొప్పున ప్రతి నియోజకవర్గానికంటే సుమారు 85,000 మందికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించే సాధనగా రానున్న జనసేన ప్రభుత్వంలో మేము ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం సార్ ప్రస్తుతం ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కంటే ఇంకా మెరుగైన స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏమైనా ప్రవేశపెట్టబోతుందా జనసేన పార్టీ ఖచ్చితంగా అండి ఎందుకంటే రాను టెక్నాలజీ అప్డేట్ అవుతున్నది కాబట్టి ఏ రోజు టెక్నాలజీకి ఆ రోజుకు అనుగుణంగా ఖచ్చితంగా మేము మరికొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టి వాళ్ళకి ఖచ్చితంగా మేము అందుబాటులో తీసుకొస్తామండి వాటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విద్యా వైద్యం పట్ల చాలా ఎక్కువ దృష్టి సారిస్తుంటారు కదా ఈ విషయంలోని రాబోయే నెక్స్ట్ ఎలక్షన్లో ఒకవేళ ప్రభుత్వం ఫామ్ చేసినట్లయితే కనుక విద్యా వైద్యం పట్ల ఎటువంటి సూచనలు కానీ లేదా ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు మీ అధినేత ఏమైనా తెలియజేయడం జరిగిందా మీకు సార్ ఖచ్చితంగా 2500 అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న దగ్గర ఖచ్చితంగా మేము పిహెచ్సీని ఏర్పాటు చేస్తాం ప్రస్తుతం కూడా చాలా పిహెచ్సీలు ఉన్నాయి కానీ పిహెచ్సీలు ఎక్కడ కూడా గర్భిణీలకు సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు ఏంటంటే అది ఎప్పుడు డెలివరీ టైం అవుతుంది ఏంటంటే వాళ్ళకి ఫాలో అప్ అన్నది లేదు బట్ ఇటువంటి మిస్కమ్యూనికేషన్ ఏది లేకుండా ఖచ్చితంగా ప్రతి పిహెచ్సీలు ఈవెన్ డెలివరీలు కూడా అక్కడే జరిగే అంత పటిష్టంగా మేము గ్రామ స్థాయిలో ఏదైతే వైద్యం ఉన్నదో ఆ వైద్యాన్ని ఆధునీకరిస్తాం సార్ చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు యువగర్జన కార్యక్రమం ఏదైతే నిర్వహిస్తున్నారో ఈ యువగర్జనలోని పూర్తిగా వీళ్ళు వలసలు ఆగాలి ఉద్యోగాలు రావాలని చెప్పే ఒక నినాదంతో ఈ యువగర్జన ఇక్కడ ప్రారంభించడం జరిగింది అయితే ప్రతి ఒక్క అంశంపైన వీరు దృష్టి సారించి ఈసారి కనుక ప్రభుత్వం ఫామ్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా ఆ సమస్యలన్నింటికి దూరం చేస్తాం మౌలిక సదుపాయాలను పూర్తిగా వినియోగించుకొని వలసలు ఆగేలాగా ఉద్యోగాల కల్పన అనేది కల్పిస్తామని చెప్పి ఇక్కడ 4 ఇన్ఛార్జీలు కూడా తెలియజేయడం జరిగింది యువగర్జన సభ నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్ ఆర్టీవీ శ్రీకాకుళం